కస్తూరి విజయం వ్యవస్థాపకులైనటువంటి సుధీర్ రెడ్డి పామిరెడ్డి గారికి ముందుగా నా సాహిత్య అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేటి కాలంలో సాహిత్యం అనేది ఒక వ్యాపార వస్తువుగా తయారైంది. అలా కాకుండా రచయితలను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు వినూత్నమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఔత్సాహిక రచయితల్ని, అలానే చెయ్యి తిరిగినటువంటి రచయితల యొక్క రచనలు కానీ అత్యంత అద్భుతంగా వారిని ప్రోత్సహించి వారి వద్ద నుంచి రచనలు సేకరించి ప్రచురించడం అనేది చాలా అరుదైన విషయం. నేను వ్యక్తిగతంగా ఎన్నో పరిశీలనలు చేశాను. ప్రతి వారికి ఏదో కొంత స్వార్థంతో ఏదోటి చేయాలి, తనకే పేరు రావాలి అన్నట్లుగా భావిస్తూ వారి యొక్క స్వార్థాన్ని ఇతర యొక్క రచయితల ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీనికి పూర్తి భిన్నంగా కస్తూరి విజయం వారు చాలా హృదయపూర్వకంగా, చాలా ఫ్రెండ్లీగా, స్నేహపూరితంగా రచయితల్ని ప్రోత్సహించి చిన్న రచయితల, పెద్ద రచయితల, కులరహిత, మతరహిత, ప్రాంతరహితటువంటి ఇది ఈ విధంగా అందరినీ సమదృష్టితోటి చూడటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నా వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే నేను కొన్ని పుస్తకాలు కొన్ని పబ్లిషర్స్ ద్వారా ప్రచురించాను. వారు కూడా బాగానే నన్ను ప్రోత్సహించారు, బాగానే చేశారు. అయితే కస్తూరి విజయంతో నా యొక్క పరిచయం ఏర్పడిన తర్వాత నా పుస్తకానికి ఇచ్చినటువంటి విలువ, అంటే ప్రింటింగ్లో కానీ లేదా మార్కెటింగ్లో కానీ లేదా రాయల్టీ చెల్లింపులో కానీ అత్యంత దాన్ని ఏమంటారంటే మాటలు విశ్వసనీయత కలిగినటువంటి ఈ యొక్క పబ్లికేషన్గా నిరూపించారు. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి ప్రతిభను కూడా గుర్తించి మీరు పలాంది రాయండి, పలాంది చేయండి, మాకు ఇది ఇస్తే బాగుంటుంది అని ప్రోత్సహించి గైడెన్స్ చేస్తూ తన తెలిసిన అభిప్రాయాలు, అలానే మన అభిప్రాయాలని షేర్ చేసుకుంటూ ఈ విధంగా తను సాహిత్య సేవ చేయటం చాలా సంతోషకరంగా ఉంది. నేను వారు అడగగానే ఒక వ్యాసాన్ని రాసి పంపాను. వారు సహృదయంతో స్వీకరించి ఈ యొక్క సాహితీ ముద్రలు అనే పుస్తకంలో నా యొక్క రచన కూడా ప్రచురించి ప్రోత్సహించారు. వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే ఈడబ్ల్యూఎస్ ఈ ఈడబ్ల్యూఎస్ పుస్తకం కూడా నాకు బోనస్గా పంపించారు. అంటే ఒక వ్యక్తి పరిశీలనా దృష్టి పుస్తకం మీద ఎలా ఉంటుందనేది అతను అంత దూరంలో ఉండి కూడా గ్రహించి నాకు ఈ పుస్తకం పంపారంటే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే ఇటీవల సలీం గారు రచించినటువంటి రెండు ఆకాశాల మధ్య అనే నవల్ని నా చేత పుస్తక పరిచయం చేయించారు. అయితే నాకు గతంలో పుస్తకాలు చదివి సమీక్షలు రాసే అంతగా అలవాట్లేదు. కానీ ఆ రెండు ఆకాశాల మధ్య నవల చదివి నేను సమీక్ష చేస్తే సభ్యులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఓహో, నాలో ఆ కళ కూడా ఉందని నేను అనుకున్నాను. అలానే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పుస్తకాన్ని కూడా నాకు బహుమతిగా పంపారు. అంటే బహుమతిగా పంపిన పుస్తకాన్ని చక్కగా దాన్ని ఒక షెల్ఫ్లో పెట్టి ఆ తలుపేసి తాళం వేసి చక్కగా తాళంచి ఎక్కడో పెట్టేసి మర్చిపోతే ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి నేను పుస్తకం చదువుతానని నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ పుస్తకాన్ని పంపించారు. నేను తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివి మీకు సమీక్షని తెలియజేస్తాను. చివరగా నా యొక్క సూచన ఏమంటే పుస్తకాలు ఇంత విరివిగా మీరు ప్రచురించి ప్రచారం చేస్తున్నారు, అయితే దీనికి పర్మనెంట్ నాలెడ్జ్ సెంటర్ అని కూడా మీరు ఒకటి పెట్టి యాక్సెస్ ఇవ్వండి. మీకు హైదరాబాద్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఒక గ్రంథాలయం లాగా, మీ ప్రచురణ గ్రంథాలయం. ఇప్పుడు చాలా పబ్లికేషన్స్ ప్రచురణ చేస్తున్నట్టుగా హౌసెస్ ఉన్నాయి. అలానే మీరు కూడా ఒక పర్మనెంట్ హౌస్ లాగా పెట్టి ఈ పబ్లికేషన్ ద్వారా వచ్చినటువంటి పుస్తకాలని, అలానే ఆ రచయితల యొక్క పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలను కూడా మీరు సేకరించి ఒక శాశ్వత గ్రంథాలయంగా చేస్తే బాగుంటుంది. దానికి నా వంతు సహాయాన్ని మీకు ఎప్పుడు అందజేస్తానని మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ సాహితీ ప్రియ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని, ప్రధానంగా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని ఉంటుందని నేను భావిస్తూ
మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ నూతలపాటి నాగేశ్వరరావు తెనాలి. ధన్యవాదాలు.